justice for Ranya. We want justice. We want justice. We want justice. Sabre kar, silent kar. गर्ल्स जोहार बाबा साहेब अम्बेडकर जोहार जोहार बाबा साहेब अम्बेडकर जोहार जोहार वर्दी लाली भारत राज्य वर्दी लाली वी वांट जस्टिस वी वांट जस्टिस शिक्षित चाली राज्य मृत्यु के कारण मैं निंदित चलन वेंटने शिक्षित चाली बेटाली एसटी एसटी यात्रा सीटी निंदित चलन पाइन वेंटने 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 वी वांट जस्टिस वी वांट जस्टिस जगन मोहन रेड्डी एपी मुख्यमंत्री जगन मोहन रेड्डी वेंटने वंश गे फोन నిన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శశికాంత్ అనే యువకుడు దళిత మహిళ అయినటువంటి రమ్యపై అతి దారుణంగా గుంటూరు జిల్లాలోని కాకాన్ రోడ్ వీధిలో రమ్య అనే దళిత యువతిపై మెడపైన పొత్తి కడుపులో కత్తి పోట్లు పొడిచి చంపినటువంటి నిందితుని కఠినంగా శిక్షించాలని ఈ రోజు మానాయకుంట గ్రామంలో మాల మహా వారియర్స్ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాల మహా వారియర్స్ వ్యవస్థాపక అధ్యక్షులు నరేష్ ఉప్పుల గారు స్టేట్ కన్వీనర్ సునీల్ ఉప్పుల గారు పాల్గొనడం జరిగింది. ఈ దేశంలో చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఢిల్లీలో మధ్యప్రదేశ్ నార్త్లో ఎక్కువగా దళితులపై దాడులు అత్యాచారాలు హత్యలు జరిగేవి. ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో అదే తెలంగాణలో చూసుకున్నట్లయితే కేతపల్లి మండలం కొప్పోల్లో రీసెంట్గా జూలై 14న కొప్పోల్లో దళిత మహిళ చింతమల్ల ప్రీతి అనే యువతిపై దాడి జరిగి అత్యాచారం చేసి చంపినటువంటి వ్యక్తులను ఇంకా శిక్షించలేదు. అలాగే నిన్న ఆగస్టు 15 ఏ రోజైతే మహిళలు స్వతంత్రంగా అర్ధరాత్రి బయట తిరిగినారో ఆ రోజే మహిళ భారతదేశానికి స్వాతంత్రం వచ్చినట్టని మన జాతీయ నాయకులు గొప్పలు చెప్పుకోవడంతోనే మిగిలిపోయింది. ఈరోజు చూసుకున్నట్లయితే ఏపీలో నిన్న స్వాతంత్ర దినోత్సవం రోజు జాతీయ జెండా సాక్షిగా గుంటూరులో ఆ రమ్యపై దాడి జరగడాన్ని మాల మహావారియర్స్ ద్వారా మరియు దీనిని ఖండిస్తున్నాము. కాబట్టి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జగన్ గారు చర్యలు తీసుకోవాలని నేను ఏఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాల మహావార్య జాతీయ అధ్యక్షులు నరేష్ ఉప్పుల గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.
జేబీ మండి అందరికి నిన్న జరిగిన కాకాను హోటల్లో రమ్య అనే ఒక దళిత మహిళ స్టూడెంట్ నిన్న ఏదో టిఫిన్ సెంటర్ కానీ బయటకు వచ్చింది టిఫిన్ సెంటర్ కానీ బయటకు వచ్చినప్పుడు ప్రేమ అవమానంతో ప్రేమించు ప్రేమించు అని చెప్పేసి దళిత అమ్మాయి మీద కత్తిపోట్లతో నడి రోడ్డు మీద ఒక అమ్మాయిని కత్తితో పొడిచి చంపారు. అంటే మహాత్మా గాంధీ గారు చెప్పారు, ఏం చెప్పారంటే మనకు ఒక స్త్రీ అర్ధరాత్రి నైటు స్వతంత్రంగా తను బయటకు వెళ్ళి తిరిగిన నాడే స్వతంత్రం వచ్చిందని చెప్పారు. ఆగస్టు 15 నిన్న స్వతంత్ర దినోత్సవం నాడే ఒక దళిత మహిళ పైన నిందితుల పైన కత్తిపోటు పొడుస్తున్నారు. అంటే మన దేశం ఇంకా స్వతంత్రం రాలేదు, మన దేశంలో స్త్రీ ఒక దళితులకు ఇంకా స్వతంత్రం రాలేదని చెప్తున్నాను. దళితులకు ఎక్కడైనా కూడా తిరిగే స్వేచ్ఛ లేదు, దళితులకు ఎక్కడైనా కూడా మాట్లాడే అధికారం లేకుండా చేశారు. ఎక్కడైతే ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, గోవా, ఢిల్లీ, మహారాష్ట్ర రాష్ట్రంలో ఉత్తర నార్త్ ఏదైతే స్టేట్ ఉన్నాయో అక్కడ ఎన్ని నిత్యం దళితుల మీద దాడులు జరుగుతూనే ఉంటాయి. అదే విధంగా ఏపీ తెలంగాణలో చూసినట్టయితే ఇక్కడ బీజేపీ పుంజుకోవడం వల్ల బీజేపీ వాళ్ళ ఆగడాలో ఇంత అంత ఇంత జరగకుండా దళితుల మీద నిరంతరం దాడులు చేస్తున్నారు. కమ్యూనిస్టుల మీద దాడులు చేస్తున్నారు, అంబేద్కరిస్టుల మీద దాడులు చేస్తున్నారు, దళితుల మీద దాడి చేస్తున్నారు, దళిత క్రిస్టియన్ల మీద దాడి చేస్తున్నారు. అదేవిధంగా ఎవరైనా ఎక్కువ ప్రశ్నిస్తున్నారో వాళ్ళ మీద దాడులు చేయడం జరుగుతుంది. ఇదైనా సరైన పద్ధతి కాదు. దళితులకు ఏ విధంగా న్యాయం చేయాలని కూడా చేయండి. దళితులకు 10 లక్షలు ఇచ్చేసి అందరితో మా చేతులు దులుపుకోవడం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తామని న్యాయం కాదు. ఎక్కడైతే ఒక కర్నూలు సంతోష్ బాబు చనిపోయాడు తెలంగాణలో చూస్తే, ఆయన విధి నిర్ణయాలు చనిపోతే 5 కోట్లు, ఒక ఇక్కడ తెలంగాణలో చూసినట్టయితే మరియమ్మకు 15 లక్షలు ఇస్తారు. అంటే దళితులకు ఎక్కడైనా చిన్న చూపే, అది తెలంగాణ కానీ ఏపీ కానీ కర్ణాటక కానీ ఎక్కడ చూసినా కూడా దళితులకు చిన్న చూపే చూస్తున్నారు. దయచేసి ఎక్కడైనా మన దళితుల మీద దాడి జరిగిన వెంటనే అందరూ ఐక్యమత్యంగా పోరాడాలి. ఇదే ఈ రమ్య అనే అమ్మాయికి ఆత్మశాంతి కోసం నివాళులు అర్పించాము. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆ దుర్మార్గునికి కఠిన చర్యలు శిక్షించాలని మాలమా జాతీయ కమిటీ తరఫున మేము వేడుకుంటున్నాం. ఓకే. దళిత మహిళ రమ్యని అది దారుణంగా నాయుడు అయిన శశికాంత్ అనే అబ్బాయి అతి దారుణంగా హత్య చేసి చంపాడు. కావున మనం రమ్యకి ఏ విధంగానైనా మన మాల మహావార్య తరఫున న్యాయం చేయాలని మనం కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారిని, ఏ విధంగానైనా హత్యకు పాల్పడిన యువకుని కఠినంగా శిక్షించి ఆమెకు న్యాయం చేకూర్చి వాళ్ళ ఫ్యామిలీని ఏ విధంగానైనా ఆదుకోవాలని మేము కోరుకుంటూ ఈ రాత్రి వేళలో ఆమెకు నివాళులు అర్పించి ఆమె మరణం వల్ల ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని మనం ఒక 2 మినిట్స్ మౌనం పాటిద్దాం. బండి ఆపు.